ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన 10,143 ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని తెలుగు యువత విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, ప్రధాన కార్యదర్శి గొలగాన సురేంద్ర ఆరోపించారు. బుధవారం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యంతో వయోపరిమితి పెరిగి యువత ఉద్యోగాలకు దూరమవుతున్నారని అన్నారు. ఏటా డిఎస్సీ ఊసే లేదన్నారు. కార్యక్రమంలో యువత మాజీ ఉపాధ్యక్షుడు పొగిరి పైడిరాజు, నియోజకవర్గాల అధ్యక్ష అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు గంటా రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్లలో కూడా తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టమని అందరం కూడా చూస్తున్నాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే యువత విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతందరినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం.